हेलो फ्रेंड्स, वेलकम टू मिनी वंटलू। चेपल कूर एला वंडुकोवालो चूद्दामु। पाव केजी चिन्न चेपल्नि तीसुकुन्नानु नेनु। वीटिनि उप्पु वेसि कडिगि पक्कन पेट्टुकोवाली। मुंदुगा कड़ाईलोकि 2 स्पून्ल आयिल् वेसुकोवाली। आयिल् कोद्दिगा वेडेक्किन तर्वात उल्लिपाय मुक्कलु अलागे पच्चिमिरपकायलु वेसुकोवाली। వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। నాన్ వెజ్ వండుకునేటప్పుడు అల్లం వెల్లుల్లిని అప్పటికప్పుడు పేస్ట్ చేసి వేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది, అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది। ఇలా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి। ఈ పసుపుని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న చిన్న చేపల్ని వేసుకోవాలి। ఈ చేపల్ని చాలా జాగృతగా కలుపుకోవాలి। ఇలా చేపల్ని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్స్ కారం వేసుకోవాలి। ఈ కారం చేపలకు పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు స్లోగా కలుపుకోవాలి। ఇలా స్లోగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు చింతపండు రసాన్ని వేసుకోవాలి। నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకొని ఇలా రసాన్ని తీసుకున్నాను। మీరు తినే పులుపుకు తగ్గట్టుగా చింతపండు రసాన్ని వేసుకోండి। ఇలా పులుసు మరుగుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి। ఈ మసాలాలను ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి। ఈ కొత్తిమీరని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ని సిమ్ లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। చిన్న చేపల్ని ఇలా పులుసు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। చేపల పులుసుని ఎప్పుడైనా పూర్తిగా చల్లారిన తర్వాత తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది। ఈ చేపల పులుసును మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం మినీ వంటలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।